నమస్కారం ఆశ బ్రహ్మ బ్రహ్మానంద గారికి నమస్కారం కొత్త వాళ్ళని కొత్త ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మానంద గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది నిజంగా ఈ సినిమాకి బాగా రిలివెంటు బ్రహ్మానంద గారు నిజంగా ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ రావడం నిజంగా నవ్వుతూనే ఉంటాయి ఈ సినిమా అంతా మన పది రోజులకైతే ఈ సినిమా మొత్తం నాకు నచ్చటం జరిగింది డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చూపించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది నాకు సినిమా చూస్తున్న సేపు ఈవి సత్యనారాయణ గారు గుర్తొచ్చారు ఆయన సినిమాల్లో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఎలా ఉంటుందో నాకు తెలిసి ఎవడు గోళ వా ఎవడి గోళ అనే సినిమా ఎంత పెద్ద సక్సెస్ తెలుసు ఆ రేంజ్ సినిమా ఈ సినిమా డెఫినెట్గా ఆ రేంజ్ సక్సెస్ వన్స్ నెట్ బిడ్డేసి ఆడింది ఆ సినిమా ఆ రేంజ్ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సో దీంట్లో కూడా నాకున్న పరిచయం తోటి మా డైరెక్టర్ వదలకుండా లేదా చిన్న రోల్ ఉంది చేయాలని చెప్పి అంటే చాలా చిన్నది చాలా ఎక్కువ చెప్పేసారు అందరూ చాలా చిన్న క్యారెక్టర్ అది సో ఆయన ఈ సినిమాలో చేయడం జరిగింది సో అది గారు సన్ని కాంబినేషను మా సప్తారయ్య సో మంచి యాంకరేజ్మెంట్ తోటి ఆ కాంబినేషన్లో చేయడం జరిగింది మంచి క్యారెక్టరు సో రజిత్ రావు గారు అసలు రఫీ రజిత్ రజిత్ నిజంగా చాలామంది పొడ్యూస్ చూసా ఈ ముప్పై సంవత్సరాల్లో చాలా ప్యాషన్ ప్రొడ్యూసర్ ఆయన అసలు ఏ విషయంలో కూడా అంటే అందరూ కామెరేజ్ కాకుండా చేస్తారులే కానీ ఈయన ఈయన ఇంకో టైపు అసలు వదలకుండా అసలు ఇంత డెడికేషన్గా సినిమా నాది రెండో రోజే షూటింగు సో ఆ ప్లాన్కి చాలా నిజంగా ఇందాక బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా మొత్తం ఇండస్ట్రీలో అందరు కమిడియన్స్ అందరూ అక్కడ ఉన్న ఆ రోజు ఉన్నారు మొత్తం ఇంత ముందు సో చాలామంది ఉన్నారన్నమాట నాకు షాక్ అయిన రెండో రోజు ఇంత ప్యాటింగ్ ఇంతమందితో ఎలాగా ఎలా చేస్తున్నారని చెప్తే అంత మార్నింగ్ నైన్ టు నైన్ షీట్ తోటి ఆయన అద్భుతంగా సీన్స్ చేయటం అద్భుతంగా రావటం ఆ ఫ్యాషన్గా ప్రొడ్యూసర్ చేయటం అందరిని జాగ్రత్తగా చూసుకోవటం మా ప్రొడ్యూసర్ అయ్యారు ఎవరిని వదలకుండా పలకరించడం ఆ మర్యాద అది సూపర్ ఆఫ్ చాలా అద్భుతంగా చేశారు డెఫినెట్గా ఆయన కంటిన్యూగా చేసే సినిమా అతను ఏదో ఒక సినిమా చేసేసామో అని కాకుండా కంటిన్యూగా సినిమా చేసే సినిమా కాబట్టి మంచి ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ మంచి ప్రొడక్షన్ హౌస్ చిత్ర పరిశ్రమకు వచ్చిందని గంటా చెప్పొచ్చు సో టాలెంట్ ఉన్న ఎంకరేజ్ ఉన్న మంచి కథలకితో ఆయన ప్రోత్సహించి ముందు నడిపించాలని ఎంతోమంది ఇండస్ట్రీ ఈ సినిమాకి అవకాశాలు ఇవ్వాలని మనసుపూర్తి కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా సన్నితో చేయడం హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీతో రక్షాకా కూడా ముఖ్యంగా ఇంతవరకు డ్యాన్స్ చూసాం అమ్మాయి తండ కానీ ఈ సినిమాలో యాక్షన్ ఇరగ తీసింది మామూలు విజయల యాక్షన్ అలాగే విలన్గా చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాకి టూ జీరో డబల్ టూ టూ జీరో టూ త్రీ అది అది బాగా కీలకం ఆ పాయింట్ సినిమాలో సో ఆ పాత్రలో అమ్మాయి అలా అందరూ కూడా చాలా బాగా చేశారు మొత్తం అందరూ కూడా ప్రొడక్షన్ టీం అందరూ కూడా నిజంగా చాలా కష్టపడ్డారు వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు నాకు ఇంత డెడికేషన్ చాలా బాగా మంచిగా అనిపించింది సో ఈ సినిమాలో చిన్న చాలా చిన్న క్యారెక్టర్ చేయడం కెమెరా చేయడం చాలా హ్యాపీ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్